ఆర్థికంగా వెనుకబడిన కులాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రభుత్వం 16 కార్పొరేషన్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తూ కుల సంఘాలు సంబరాలు జరుపుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆర్య వైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్లో బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కులస్తులంతా జయజయధ్వానాలతో హోరెత్తిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొత్తవర రాజేశ్వర్, హరీష్ దబ్బడి, ఉల్లాస్ జిల్లా మహాసభ నాయకులు కౌటిక్ రాజు, రాజేష్ మోహన్, చంద్రకాంత్, మల్గూరార్, మహిళా సంఘం ప్రతినిధులు వాల్గొండ జయ, సునైన, కీర్తి అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా వయస్సులు చేస్తున్న పోరాటాలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం హర్షణీయమని పట్టణ అధ్యక్షుడు కొత్తవర రాజేశ్వర్ అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో నిరుపేద వయస్సులకు ఉపాధి రుణాలు లభించే వీలు కలిగిందన్నారు. బీజేపీ నేత మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో కుల వృత్తులపై ఆధారపడిన ఎంతోమంది పేదలకు లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా మాటలను బట్టి ముట్టల్లాగా చేసి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. ఈరోజు నిన్న మన రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పడం చాలా సంతోషకరం. దయచేసి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అని ఇప్పుడు ఏదో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పడం కాకుండా దయచేసి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి ఒక చైర్మన్ని ఏర్పాటు చేసి తగిన నిధులు ఇచ్చి మా ఆర్యవైశ్య పేద ఆర్యవైశ్యులకు లాభాన్ని చేకూర్చాలని, పేద ఆర్యవైశ్యులను ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాను. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వైశ్యులను కూడా గుర్తించి నేడు నిన్ననే అసెంబ్లీలో మన వైశ్య కార్పొరేషన్ ప్రస్తావన తీసుకొచ్చేసి ఎంబడే దాన్ని మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం.